మహిమ కలుగును కాక ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లెను కాక ప్రార్థన శక్తి అని టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న విశ్వాసాలందరికీ యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను పోయిన వారమంతా చింత గురించి వాక్యం చెప్పాను మీరు వినుండొచ్చు ఎంతో మంది ఫోన్ కాల్స్ చేశారు అమ్మ నిజమే మాకెంతో చింత మాకెంతో వేదన నిజమే పెళ్ళైతే గర్భం కాలేదని చింత బిడ్డలు పుట్టలేదని చింత మాకు అన్నీ చింతలేనమ్మా కానీ ఆయన పైన భారం ఏమని చెప్పారు కాబట్టి ఇక్కడి నుంచి మా చింత యావత్తు ఆయన మీద వేస్తామని చాలామంది ఫోన్ కాల్స్ చేసి మాట్లాడారు అందుని బట్టి దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను నా బిడ్డ బాగున్నారా బాగుండాలని నేను ప్రతినిత్యము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము మీరు అనేక మంది కాల్స్ చేస్తున్నారు అనేక మంది మీ కష్టాలు బాధలు అన్నీ మాకు తెలియచేస్తున్నారు కానీ ఆయన అంటున్నాడు మీ బాధలు మీ కష్టాలు మీ అన్నీ నాకు తెలియచేయండి మీ విన్న పాలు దేవునికి తెలియచేయండి అన్నాడు ఎందుకంటే నా దేవుడు నమ్మదగినవాడు నా దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు నీకు సహాయం చేయవాడు నీ గొప్ప దేవుడు నీకున్నాడు చింతపడద్దు బాధపడద్దు దిగులు పడవద్దు ఎందుకంటే నీ కష్టాలు బాధలన్నీ విన్నపాలన్నీ దేవునికి తెలియచేయండి కానీ గొప్ప దేవుడు నీతో ఉన్నాడు బిడ్డ చింతపడద్దు ప్రార్థన గొప్ప దేవా నీకు వందనాలయ్యా అద్భుతాలు చేయవాడా క్రియలు జరిగించేవాడా నీ వంటి వారు ఎవ్వరు లేరయ్యా నాయనా నీకు వందనాల తండ్రి ఈ లోకంలో ఎవ్వరు నమ్మదగిన వారు కారయ్యా నువ్వొక్కడమే ఎంతైనా నమ్మదగిన దేవుడువయ్యా మా పట్ల కార్యములు జరిగించే దేవుడువయ్యా మీ విన్నపాలన్నీ నీకు తెలియజేయమన్నావు సమస్త జ్ఞానమునుగమించిన దేవుని సమాధానము మీ తలంపులకు కావలి ఉండునన్నాడు పావులు భక్తులు అవును ప్రభా మా తలంపులకు మా క్రియలకు మా అవసరతల కొరకు కావలి ఉండాలంటే నీ పైన భారం వేయమన్నావు నీ పైన భారం వేస్తున్నామాయా ఈ టీవీ దగ్గర కూర్చున్నారు ఎంతమంది ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు ఎంతమంది యూట్యూబ్లో ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రతి ఒక్క బిడ్డను సంధించమని ప్రార్థిస్తున్నాం బలపరచండయ్యా బలపరచివాని ఎందే నేను సమస్తము చేయగలను అన్నాడు పౌల్ భక్తుడు అవును ప్రభా మమ్మల్ని బలపరిచేవాడు నీవు మమ్మల్ని స్థిరపరిచేవాడు నీవు మావసరత్తులు తీర్చేవాడు నీవు నాయన ఎవ్వరి లోకంలో ఎవ్వరు సహాయం చేయలేరయ్యా మీ చింత యావత్తు నా పైన వేయండి అన్నావు ఇదిగో ఈ టీవీ దగ్గర కూర్చొని ఎంతమంది వేదనతో దుఃఖంతో ఉన్నారయ్యా అయ్యా ఈ లోకం సాతాను అనేక రీతిలుగా మానవుల్ని చింతకలుగు చేస్తుంది అయ్యా భయపెట్టిస్తూ ఉన్నది ఇంకేం లేదులే ఇంకా అయిపోయిందిలే నీ పని ఇంక నీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుందిలే నీ భర్త మాట వినడులే నీ భార్య మాట వినదులే నీ బిడ్డల మాట వినరులే అని ప్రభా ప్రతినిత్యం సాతానడు మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడయ్యా కానీ నీ పైన భారమేయమంటున్నావు ఇదిగో కూర్చున్న బిడ్డలందరినీ పైన భారమేసి మా దేవుడు గొప్పవాడు మా దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడు ఆయన వంటి గొప్పవారు ఎవరు లేరనే విశ్వాసంలో ఈ బిడ్డలందరినీ బలపరిచింది ఇదిగో శక్తిహీన శక్తిహీనరాల్ని ఏమి రానటువంటి దాన్ని ఏం చెప్పాలో నాకు తెలియదయ్యా నన్ను సిలవ చాటుకు మరుగుపరిచి మీరు మహిం పొందుకొనమని ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని బలపరచమని ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డ బలపడ్డానికి కృపచ్యూపమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టాడు తండ్రి అమెన్ అమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను పోయిన వారం మనము వాక్యం నేర్చుకున్నాం నీ చింత ఆయనకు అప్పగించమని మే మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద ఏమని మనల్ని గురించి చింతపడేవాడు ఏసయ్య ఒక్కడే మీ చింత యావత్ ఆయన పైన వేశారని నేను నమ్ముతున్నాను అవునవిడా తప్పకుండా ఆయన పైన చింతేసావా భారం వేసినవా ఆయన సన్నిధిలో మోకరించి ఏర్చుకుంటూ ప్రార్థన చేసావా ఇరుగు పొరుగు దగ్గరికి పోయి నా కొరకు ప్రార్థన చేయండి అంటున్నావా ఇంకా ఇంకా అట్లాంటివి చేయికి ఇంకా నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు ఆకలిగి ఉంటే నువ్వు తింటే నీ కడుపు నిండుతుంది నేను ప్రతిసారి చెప్తాను నీకు బాధ కలిగినప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో వచ్చి కుమ్మరించుకున్నప్పుడు అన్న ఆయన సన్నిధిలో వచ్చి కుమ్మరించుకున్నది తన ఆత్మను కుమ్మరించుకున్నది దేవుడు అద్భుత కార్యం జరిగించాడు నువ్వు కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవాలని నేను ఇష్టపడుతున్నాను అందుకంటున్నాడు మతే సు వార్త ఆరో అధ్యయం ఇరవై ఏడో వచ్చినాము అంటున్నాడు మీలో నెవడు చింతించటం వలన తన ఎత్తు ఎక్కువ చేసుకొనగలడు చింతించడం వలన కొంతమంది చింతపడుతుంటారు అబ్బా నేను ఇంతలాగున్నాను అబ్బా సన్నగా అయితే బాగుండు సన్నటోళ్ళు అటు వెళ్తుంటే చూస్తూ ఉంటారు చూసి అంటారు నేను అలాగున్నానా అంత బక్కగా ఉంటే అయితే బాగుండు ఎంత బాగుండు ఇంతలా ఉన్నాను నేను అనుకుంటారు అదే బక్కటోళ్ళు అనుకుంటారు అబ్బా నాకు ఎంత ఇంత కూడా మాంసం లేదు కొంచెం అన్నం ఉంటే బాగుండు ఆమె చూడు కొంచెం బాగుంది చూడడానికి నా అయితే అన్నీ ఎముకలే ఉన్నాయి నాకు నేను ఏం బాగాలేని ఇదంతా కళ్ళంతా లొట్ట పోయింది అన్నీ పోయిందని ఆ పిల్లలు అనుకుంటారు ఇంకా కొంతమంది అనుకుంటారు పొట్టోళ్ళని రోడ్డు మీద వెళ్తుంటే చూస్తుంటారు ఆ పక్కన పొడుగోడు కనబడ్డాడు అనుకోండి అబ్బాబ్ నన్ను ఎందుకు దేవుడు ఇంత పొట్టోడిని చేశారని కొంతమంది పొట్టోళ్ళు ఏం చేస్తారంటే హీల్స్ వేస్తాం హీల్స్ వేస్తుంటే ఏంటి చింత చింతేంటి నేను పొట్టి ఉన్నాను కాబట్టి అందరికన్నా నేను హైట్ కనపడాలని ఆశ ప్రతి ఒక్కరికి ఏదో రీతికి ఇట్లా బోల్ చెప్పొచ్చు మనకి టైం లేదు కొంచెమే ఉన్నది కాబట్టి నా ప్రీవిడ్ లాదా అందుకే అన్నాడు ఒకరోజుని అప్పుడు నిమ్స్ హాస్పిటల్లో ఒక ఆయన చాలా హైట్ ఉన్నాడంట వాళ్ళ అమ్మ నాయనలకు చెప్పకుండా హాస్పిటల్కి పోయి నేను చాలా హైట్ ఉన్నాను నా రెండు కాళ్ళు పొట్టిగా చేయమన్నాడట ఆపరేషన్ చేసి పొట్టిగా చేసిండ్రు కానీ అతకలేదు చూసారా అట్లాంటి పనులు చాలామంది చేస్తుంటారు నల్లగున్నవాళ్ళు తెల్ల కావాలని తెల్లగున్నవాళ్ళు ఇంకా బాగుండాలని ఇంకా స్టైల్ కావాలని ఎవరికొరక నాయన చూడాలి ఆయన నీ హృదయములనకి రావాలి ఈ అమ్మాయిని చూడగానే అందరూ అనుకోవాలి ఈ అబ్బాయిని చూడగానే అబ్బో క్రీస్తు బిడ్డ అండి ఈయన క్రీస్తు కడ ఈయన బిడ్డ ఎంత గొప్పదండి చూడండి ఎంత బాగుంది అనుకోవాలి నేను కూర్చో అట్లా చెప్పాలి అంతేకాని చింతపడద్దు ప్రతి విషయంలో చింత అంటున్నాడు మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు ఎక్కువ చేసుకున్నాడు పత్తి శువత్ వచ్చే ముప్పై వచ్చిన అంటున్నాడు అల్ప విశ్వాసులారా మీకు మరి సేమ్గా వస్త్రములు చేయను కదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి కొంతమంది కావే బాధ ఏమి తిందుమో ఏమి త్రాగుదుమా అని ధరించుకుందుమా అని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను హాలో ఇవన్నీ కావాలని మనకు తెలుసు మన ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి మనకేం కావాలో వాళ్ళకి తెలియదా ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు నా పిల్లలకి ఏం కావాలో నాకు తెలుసు తల్లిదండ్రులు కాబట్టి అంతకన్నా గొప్ప తండ్రి జీవం గల దేవుడు మనతో ఉన్నాడు ఆయన అన్నీ ఇస్తాడు నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు ఒకటే అంటున్నాడు చింత పడకండి మీ చింతయా యావత్ నా పైన వేస్తున్నావు నా ప్రియబిడ్డ ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియబిడ్డ ఇంకా అన్నాడు అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారితురు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికే తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి అంటున్నాడు ఫస్ట్ ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మనం వెతికినప్పుడు అంటే ఆయన సన్నిధిని మనం వెతికినప్పుడు ఆయన సన్నిధిలో ఉండి ప్రభా నువ్వు మమ్మల్ని ప్రాణంతో బతుకుంచేవయ్యా నీకు వందనాలయ్యా అనేక మంది దినాన్ని చూడలేక అనేక మంది హాస్పిటల్లో ఉన్నారయ్యా మాట్లాడలేకుండా మరణంతో పోరాడుతున్నారయ్యా వెంటిలేటర్ల మీద ఉన్నారయ్యా అనేక మంది వేదలతో ఉన్నారయ్యా దుఃఖంతో ఉన్నారయ్యా వారికన్నా మేమేం మేమేమి గొప్పవాళ్ళం కాదయ్యా నువ్వు మమ్మల్ని ప్రాణంతో ఉంచేవయ్యా ఇన్ని రోగాలున్నా ఇంట్లో ఉంచుతున్నావయ్యా నీ కొట్లాది నివధనాలయ్యండి ఎప్పుడైనా స్థుతి చెల్లించినవా నా ప్రియ బిడ్డ స్థుతి చెల్లించకపోతే ఇప్పటికైనా దేవుని స్థుతించు ఆరాధించు మహిమపరచు ఆయన తప్పకుండా నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు అందుకే అన్నాడు ఆరో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినములు అంటున్నాడు అందువలన నేను మీతో చెప్పినది ఏమనక ఏమి తిందుమో ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణము గూర్చి అయినను ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అక్కడ ఇందాకేమన్నా అంటే చింతించొద్దు దేని గురించి ఏం తిందుమా ఏం తాగుదుమా అని ఏం ధరించుకుందమా అని చింతించుతున్నారు అన్నాడు ఇప్పుడు అంటున్నాడు అందువలన నీతో మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గుర్చి ఏమి ధరించుకుందమా అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావ హాల లూయ మీ ప్రాణాన్ని కాపాడుకోవాలి మీ దేహాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఎప్పటికైనా నేను ఎప్పుడు చెప్తాను మీకు ఎప్పుడు తలనొప్పి వస్తూ ఉంటుంది తలనొప్పి తగ్గిపోవడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం మళ్ళీ నొప్పి వస్తూ ఉంటుంది కడుపులో వస్తుంటుంది కడుపులో నొప్పి రాగానే మళ్ళీ ఏం చేస్తాం ఓ ట్యాబ్లెట్ వేసుకుంటాం టాబ్లెట్లో వేసుకోగానే కడుపు నొప్పి తగ్గిపోతుంది ప్రతిదీ మనం భూమిలోకి వెళ్ళేదాకా సమాధిలోకి వెళ్ళేదాకా ఏదో ఒక నొప్పి వస్తనే ఉంటుంది చింతే మనకి కానీ ఆయన అంటున్నాడు వాటి గురించి మీరు చింతపడకండి ఆయన నీతి రాచని మొదటి వెతకండి అన్నాడు యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలనుంటే పనీడైనను రేపైనను ఒకనొక పట్టణమునికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం అని చెప్పుకుని వారులరా రేపేమి సంభవించిన మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొని వాళ్ళని అంటున్నాడు ఒకనొక పట్టణానికి వెళ్ళి మంచిగా వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుని చాలా మంది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు వ్యాపారం చేసుకుని బోర్డు సంపాదించేసుకుందామని కానీ ఆయన అంటున్నాడు ఏం సంపాదించకుండా రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు మీ జీవమే పట్టిది అంతలో కనపడ అంతలో మాయమైపోయే మన జీవితం ఎలాంటిదంటే ఆవిరు వంటి జీవితం మన జీవితం నీటి బుడగ లాంటి జీవితం అందుకే అన్నాడు ప్రభు అయితే ఇది అది చేస్తా ఆయన చిత్తానికి అప్పగించుకున్నా నా ప్రియడే వాక్యం వింటున్నాను అప్రేబెడ నువ్వే రీతిగా ఉన్నావు ప్రభు సన్నిధిలో ఏ రీతిగా ఉన్నావు చింతపడిపోతున్నావా చింతపడద్దు అంటున్నాడు మీకేది కావాలా ఆయనకు తెలుసు మీరు కష్టాల్లో ఉన్నారా ఏడుస్తున్నారా దుఃఖంతో ఉన్నారా ఆయనకు తెలుసమ్మా అందుకే అంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు నేను లేచానని చెప్పమ్మా అన్నాడు మర్యాదను నా సహోదరులకు చెప్పు నేను లేచాను మీ కష్టాలు మీ కన్నీరు దుడవడానికి నేను లేచినానని చెప్పమన్నాడు నా ప్రిబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ ఆయన లేచినాడు మళ్ళీ మనల్ని తిరిగి తీసుకెళ్ళడానికిన్నాడు ఈ లోకంలో మీకు చింత చింత యావత్తు నా పైన వేయండి అన్నాడు వేస్తున్నావా బిడ్డ ఈ వాక్యం వింటుండ నా ప్రిబిడ అందుకే మనకు తెలుసు మార్కుసు వార్త నాలుగో అధ్యాయము పెద్ద తుఫాను వచ్చినట్లు బోధకడ మేము నశించిపోవచ్చున్నాం నీకు చింత లేదా అని అడిగారు శిష్యులు అడుగుతున్నారు నశించిపోతున్నాం పెద్ద గాలి తుఫాను వచ్చింది ముప్పై ఏడవ వచ్చిన అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోని మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను ఆయన దోణి అమరమున తలగడ మీద వాల్చుకొని నిద్రించుచుండెను వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవుచున్నాము నీకు చింత లేదా అని ఆయనతో అనేది అందుకైనా లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకను లేక ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నావని ఎక్కనతోనక్కడ చెప్పుకునేది మునిగిపోతున్నారు ఆయన లేడా నావలో ఉన్నాడు అందులో ఉన్నాడు ఆయన ఉన్నాడు కానీ ఆ గాలిని దాన్ని గద్దించలేడా ఆయన విశ్వాసం లేదు అందుకండరు నీకు చింత లేదా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా మనం కూడా దేవుని అడుగుతుంటాం ఏమయ్యా నీకు చింత లేదా నువ్వేం చేస్తున్నావయ్యా మాకు ఇన్ని శ్రమలు ఇన్ని బాధలు వాళ్ళు చూడండి అసలు దేవుణ్ణి నమ్ముకోలేదు వాళ్ళు ఎంత బాగున్నారో నాకేందకే కష్టం నిన్ను నమ్ముకున్నందుకు చాలామంది అంటారు మేము దేవుని నమ్ముకున్నందుకు అనే కష్టాలు దేవుని నమ్ముకున్నందుకు ఎప్పుడు అనేక కష్టాలు ఉండవమ్మ దేవుని నమ్ముకున్నందుకే ఇంకా నేను సజీవురాలుగా సజీవుడిగా ఉంచాను నీ కుటుంబాన్ని లేవనెత్తుతున్నాడు ఎప్పుడూ అనకూడదు తప్పకుండా ఆళ్ళు కూడా అదే అంటున్నారు ఆయన ఉంటాడు మనతో ఉన్నప్పుడు మనకు చింత లేదా మన కష్టాలు వస్తాయి ఆయన చూడడా మనం కన్నెత్తు ఉంటే ఆయన చూడడా మనకు రోగాలు వస్తే బాగా చేయడా తప్పకుండా బాగా చేస్తాడు మనం చింత లేదని ఆయన అనకూడదు అందుకంటున్నాడు కీర్తనల గ్రంథం పదమూడవచం ఒకటి రెండు వచనాలు ఏహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదు నిత్యము మరచేదవా నాకెంత కాలం విముఖుడు అయిందివు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతి నయిందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను యచ్చించుకున్న దావీద భక్తుడు అంటున్నాడు ఎంతవరకు అయ్యా ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోతావు నిత్యం మర్చిపోతావా మనం అదే ప్రార్థన చేస్తుంటాం కదా అదే మాట్లాడుతుంటాం మర్చిపోతావా మమ్మల్ని మేమేం తప్పు చేసినామని నీ సన్నిధిలో ఉంటలేదా నీ ఉపవాసం ఉంటలేదా మేము ప్రార్థన చేస్తా లేదా మాకెందుకింత విముఖుడు అయి ఉంటున్నావు మాకెందుకింత కష్టం నాకు ఎంతకాలం విముఖుడు అయింది ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును దావిద భక్తుని అంటున్నాడు ఆయన చింతను తీయలేడా ఆయన తీగల గొప్పదేవుడు కానీ బాధ వేదన దుఃఖం అందుకంటున్నాడు ఎంతవరకు నా మనసులో నేను చింతపడదును ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖక్రాంతుడునైందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను యక్షించుకునను మనకు తెలుసు మన శత్రువులు ఓ ప్రబలి పోతున్నప్పుడు వాళ్ళు మనల్ని చూసి ఓ అని ఎగుతాలు చేస్తుంటారు ఈ వాక్యం వింటున్నా నా ప్రేమిట తప్పకుండా నీ శత్రువులు నీ చేతికి నీవే వేదనతో ఏ దుఃఖంతో ఏ బాధతో ఉన్నావో దేవుడు తప్పకుండా నీ బాధని నీ దుఃఖాన్ని నీ ఉద్యోగాన్ని నీ కుటుంబాన్ని ఆయన లాభనెత్తగలడు నా పైన భారమేమంటున్నాడు ఆయన అంటున్నాడు చింత లేదా అని ఆయన అడగొద్దు మీకు తెలుసా ఈ హైదరాబాద్ కుక్కట్పల్లిలోను రెహబెలిటీ సెంటర్ ఉన్నది కుష్ఠ్రోగులు వరేం తెలుసా ప్రతి ఆదివారం దేవుని ప్రార్థన చేస్తారు ఎట్లా ప్రార్థన చేస్తారు తెలుసా వాళ్ళకు ముక్కు సగం పోయి ఉంటుంది కళ్ళు ఇట్లా కాయలు కాసుంటాయి చేతులు ఉండవు వాళ్ళకి చేతులు కూడా ఉండవు ఈ మొండి ఉంటాయి ఏళ్ళన్నీ తినేసి ఉంటాయి వాళ్ళు తినేసి ఉంటాయి కాళ్ళు కూడా నడవనీకి రాదు అయినప్పటికీ దేవుని ఆరాధిస్తారు దేవుని ఇస్తూ దేవుని దేవుని మహింపరుస్తారు మీరు ఎప్పుడన్నా వెళ్ళి చూడండి వాళ్ళు ఎట్లా చేస్తారు తెలుసా తాళాలు కొడతారు చేతులుండే మొండి ఈ మొండి అట్లకి ఏం చేస్తారంటే ఇంకొక ఆయన వచ్చి తాళాలు కడతాడు ఇట్లా రెండు చేతులకు తపలా ఉంటుంది కదా తపలా చేతులు కొట్టడానికి లేదు మొండి ఈ మొండి చేతులతో కొడతా ఉంటాడు దేవుని స్థుతిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఎందుకు ఇట్లా జరిగింది నాకెందుకు ఇలా వచ్చింది ఏం దేవుడివయ్యా అని అంటున్నారా అంటలేదు దేవుని స్థుతి ఈ శరీరానికి ఎన్ని రోగాలన్నా రావచ్చు కానీ ఆత్మ సిద్ధంగా ఉందా ప్రభు దగ్గరికి ఆత్మ వెళ్ళడానికి సిద్ధంగా ఉందా ఈ రోగాలు ఈ శరీరానికి రోగాలు బాధలు ఇబ్బందులు ఇరుకులు చింత మనోవేదన అన్నీ కలుగుతూ ఉంటాయి కానీ నువ్వు నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు నువ్వు నమ్మిన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు భాయపడకు ఎప్పుడు చెప్తాను భాయపడకు మేము అంటున్నారు ఎంతవరకు నా మనసులో నేను చింతపడదు చింతపడతా ఉన్నాడు దేవుడు ఆయన లేవనెత్తలేడా దావీదు ధైర్యం తెచ్చుకోలేదా ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు ప్రతి విషయంలో నువ్వు నాతో ఉన్నావు ఏహోవా నా కాపది నాకు లేమి కలగదన్నాడు గాళ అంధకార్పు లోయలో నేను సంచరించినను ఏ అపాయనికే భయపడనన్నాడు ఎందుకన్నాడంటే నీవు నాకు నీ దుడ్డు కర నీ దండం నన్ను ఆదరిస్తుంది నా శత్రువు లేదంటే నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు నూనెతో నా తల ఉంటున్నావు విశ్వాసం ఆ విశ్వాసం నీకుంద నా ప్రమిడ విశ్వాసం లేకపోతే విశ్వాసమై బ్రతకమని ఆయన కోరుకుంటున్నాడు ఈ సాయంకాల సమయంలో అందుకే అంటున్నాడు రేపటి గురించి చింతపడకండి మీ చింత యావత్తు ఆయన పైన మతేసు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవం నుంచి ముప్పై మూడు వరకు మనకు తెలుసు పేతురు ప్రవ్వా నీవైతే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చేటకు నాకు సెలవిమ్మని ఆయన తనను ఆయన కానీ పేతురు దోణి దిగి ఏసిన వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను మీకు తెలుసు ఇదంతా కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభా నన్ను రక్షించమని కేక్లేశాడు ఏం చేశాడు ఆయన పిలవగానే సంతోషంతో ఆయన నీళ్ళ మీద నడిచొస్తుంటే పేతురు కూడా అబ్బా నేను కూడా నీళ్ళ మీద నడిచొస్తాను అనుకున్నాడు అనుకుని ప్రభా నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నావు కదా నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను అన్నాడు అయితే ప్రభు ఏమన్నాడు దా నీళ్ళ మీద నడదు కదా దా అన్నాడు చక్కగా ప్రభు వైపుకు చూచినప్పుడు ప్రభు వైపుకి ఎప్పుడైతే చూసాడో చక్కగా నీళ్ళ మీద నడిచాడు కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు గాలిని చూసి ఈ లోక వైపు చూస్తూ ఉన్నామే మనం కూడా అంతే మన జీవితాల్లో ప్రభువైపు చూసినంతసేపు చాలా సంతోషం ప్రభు వైపు చూసినప్పుడు అనేక మేలులు జరుగుతూ ఉంటాయి కొంచెం కష్టం రాగానే ఏం దేవుడు నాకేం మేలు చేశాడు చాలామంది అంటూ ఉంటారు నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది దేవుడు ఏం మేలు చేశాడు ఈరోజు నీ ప్రాణంతో ఉండడం మేలు కాదా ఈరోజు నువ్వు కూర్చుని కూర్చుని టీవీ దగ్గర కూర్చుని చూస్తున్నది మేలు కాదా అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు ఈరోజు నువ్వు సజీవుడిగా సజీవురాలుగా ఉంచింది మేలు కాదా నీకు తప్పకుండా ఉద్యోగం ఇస్తాడు అదేనే పడిపోవద్దు గాలిని చూసి భయపడసాగే పేతు మనలాంటి పేతులాంటి వాడు మేము ఎంతమంది ఉన్నాము ఈరోజు ప్రభు అడుగుతున్నాడు ఈ లోకాన్ని చూసి భయపడిపోతున్నావా మనుషులు మాటలు చూసి భయపడిపోతున్నావా ఇంక ఇంతేలే నీ జీవితం ఇంతేలే నీకు ఉద్యోగం రాదులే నీ పెళ్ళి కాదులే ఇంకా నీ భవిష్యత్తు నీ పిల్లలు ఎవరు నీకు సాయం చేయలే వృద్ధాప్యం ఉంది అనేక మంది బాధపడిపోతుంటారు ఏంటో మా జీవితాలు ఏంటో ఇంతవరకు పిల్లల్ని పెంచాం పెద్దగా చేసాం ఇప్పుడు వాళ్ళు విడిచిపెట్టి మమ్మల్ని వెళ్ళిపోతున్నారు మాకెవ్వరు సహాయం లేరు అనుకుంటున్నారు కానీ నా ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు తప్పకుండా దేవుడు ఎవరి ద్వారానో నీకు మేలు జరిగిస్తాడు భయపడద్దు భయపడి మునిగిపోసాగి ప్రభా నన్ను రక్షించమని కేకలు వేశాను వెంటనే వేసు చేయి చాపి అతను పట్టుకొని విశ్వాసి ఎందుకు సందేహపడితేమని అతనితో చెప్పాను వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణగాను అడిగిన శిష్యులు చూచి తొందరపడి భూతం భయం చేత కేకలు వేశరు వెంటనే వేసి ధైర్యం తెచ్చుకొని నేనే భాయపడకొన్నాడు భాయపడిపోయారు ఆయన అంటున్నాడు నేనే ధైర్యం తెచ్చుకోండి ఏ అల్ప అల్పవిశ్వాసి ఎందుకయ్యా సందేహపడుతున్నావు నేను లేనా నేను లేనా ఎందుకు గాలిని చూస్తున్నావు మనుషులను చూస్తున్నావు నా వైపు చూడు నేను మీకు విశ్రాంతి కలెక్ట్ చేస్తున్నాను అన్నాడు కలవరపడని ఇయక అంటున్నాడు చింతింపకండి అంటున్నాడు మీ చింత యావత్తు నా మీదయమన్నాడు నీ పనుల భారం ఎహోవా మీద మోపం అంటున్నాడు అప్పుడు నీ ఉద్దేశాలన్నీ అంటున్నాడు ఆయన మీద ఇస్తున్నావా పోయిన వారం వాక్యం విన్నాం మీ సహనము దే అన్న జనులకు తెలియబడి మాట దేని గురించి చింతపడకూడదు మీ చింత యావద్దు ఆయన పైన అందుకే అన్నాడు విశ్వాసి ఎందుకు సందేహపడిపోతున్నావు నా బిడ్డ ఈ వాక్యం వింటున్నా నా బిడ్డ ఎందుకు సందేహపడిపోతున్నావు దేవుడు ఉన్నాడని మర్చిపోతున్నావా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన నీ కొరకు సిలవలో రక్తం కార్చి నీ కొరకు తిరిగి లేచి పునరుద్ధానుడయినాడు అందుకే యో బట్ నా విమోచకుడు సజీవుడు నువ్వు చెప్పాలి నా విమోచకుడు సజీవుడు అండి నేను ఎందుకు భయపడతానండి ఆయన నాతో ఉన్నాడు నా పట్ల కార్యం జరిగిస్తాడు ఆయన నేను ఎప్పుడు చింతపడను ఎందుకంటే ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయనకు నా విన్నపాలు నేను తెలియచేస్తాను అంటున్నాడు నువ్వు చేస్తున్నవాట్లా పౌలు భక్తుడు అన్నట్టు అంటున్నావా ఆయన కొరకు మనం జీవించాలి అందుకే అన్నాడు దేని గురించి చింతపడద్దు మనం ఒకటే చేయాలి మనము ఆయనకు అప్పగించుకోవాలి ఫస్ట్ మన సరెండర్ అయిపోవాలి ఆయనకు రెండవది నీ ప్రాణాన్ని దేవునికి అప్పగించుకోవాలి మొదటి పేత రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన కాబట్టి దేవుని చిత్తప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తనగలవే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవ్వాలను మనం గుండా వెళుతున్నాము ఈ లోకమంతా శ్రమలే బాధలే ఎక్కడ చూసినా మానసిక వేదన ఎక్కడ చూసినా భయంకరమైన మరణాలే ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులే ఎక్కడ చూసినా వరదలే ఎక్కడ చూసినా మనశ్శాంతి లేదు ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం లేదు ప్రతి కుటుంబంలో చింత 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 ఏమో రేపేం జరుగుతుందండి నీ బిడ్డల గురించి చింత యోబు ప్రతి ఒక్కరికొరకు అరుణోదయాన్ని లేచి ప్రార్థించి బిడల చుట్టూ కంచి వేసుకున్నాడు నువ్వు కూడా కంచి వేసుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు అందుకంటున్నాడు నీ మార్గం ఆయన కప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చని కీర్తనల గ్రంథం ముప్పై ఏడవ వచ్చే ఐదవ అన్నాడు ఆయన నీ మార్గం ఆయన కప్పగింపుము నువ్వు ఆయన నమ్ముకొనుము ఆయన్ని కార్యం నెరవేర్చి ఈ సాయంకాల సమయం ఈ వాక్యం ఇంటున్నా నా ప్రివిడ నీ మార్గానికి ఆయన కప్ప చెప్పుకో ఆయన నమ్ముకొను ఆయన నీ కార్యం నెరవేర్చాడు అందుకే అంటున్నాడు సామెతలు గ్రంథం పదహారవ అధ్యాయం మూడవ వచనములో నీ పనుల భారం ఎక్కువ మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును మగునంటున్నాడు కిత్తల యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో నీ భారం ఎక్కువ మీద మోపుము ఆయన నిన్ను ఆదుకున్నాను మొదటి పేపర్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచ్చను ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద ఏంటంటున్నాడు మతె సువార్త అరవ అధ్యాయం ముప్పై వచనం రేపటిని గూర్చి చింతింపకుడి రేపు దినం వాని సంగతులను గూర్చి చింతించను హాలే లూయ ఆయన సన్నిధిలో ఏమున్నదంటే సంపూర్ణ సంతోషాలు ఉన్నాయి కీర్తనలో పదహారవ అధ్యాయం పదకొండవ వచ్చినములు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషములు కలదు ఆయన కుడి చేతిలో నిత్యములు సుఖం కలవు అందుకే ఆయన నీ భారమంతా నా అబ్బాయి అని ఏమంటున్నాడు సామెతలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినములు అన్నాడు ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతి ఆయన వద్ద ఆయన దగ్గర ఉన్న ఇవన్నీని ఇంకా తొంభై ఆరో కీర్తన తొమ్మిదో వచనం ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి బల సౌందర్యమ పరిశుద్ధ స్థలంలోనూ ఉన్నది ఇంకేం కావాలి నీకు అన్నీ ఆయన సన్నిధిలో ఉన్నాయి ఆయన సన్నిధికి రా ఈ చింత యావత్తు ఆయన పైన తప్పకుండా ఆయన మీకు సహాయం చేయాలి అందుకే లోకస్ వార్త పన్నెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం అంటున్నాడు అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంత నిశ్చయంగా వస్త్రములను ఇచ్చను ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని విచారింపకుడి అనుమానం కలిగి ఉండకుడి ఈ లోకపు జన్లు వీటన్నిటినీ వెతుకుతురు ఇవి మీకు కావలసి ఉన్నామని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెతకండి అన్నాడు నీతిని వెతకమన్నాడు చిన్నమందా భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమైంది మనం ఈ లోకంలో చింతపడుతుంటామని ఉంటాం మనకొకటి ఉన్నది నిరీక్షణ పరలోక రాజ్యానికి మనం వెళ్తామని ఆ రాజ్యం కొరకు చింతపడాలి అయ్యో నేను పరలోకానికి వెళ్తానో లేదో అయ్యో నా జీవితం ఏంటి ఏమైపోతుంది నేను ఈ దానికోసం చింతపడుతున్నాను వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగురు పడుతున్నాను వెనుకున్నవన్నీ వేసుకుంటున్నాను ముందట అయ్యో అని చింతపడిపోతున్నావేమో నా ప్రేబిడ్డ ఆయన అంటున్నాడు ఏమి కిందమో ఏం త్రాదో విచారింపకుడి అనుమానం కలిగి ఉండకుడి అనుమానం పడద్దు బిడ్డ జరుగుతుందో లేదు చేస్తాడో లేదో ఎందుకు వచ్చినీ ప్రార్థన ఎందుకు వచ్చినీ ఉపవాసం నేను ఎంత ఉపవాసం ఉన్నా నేను ఎంత చేసినా నాకు ఉద్యోగం రావట్లేదు నా పెళ్ళి కాటలేదు నాకు కష్టాలు 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 నా బిడ్డల ప్రయోజకులు కాటలేదని వాపోతున్నావా నా భర్త మారటం లేదనుకుంటున్నావా అనుమానం కలిగి ఉండడా అనుమానం కలిగి ఉండక తప్పకుండా నా దేవుడు జీవం కలదేవుడు ఆయన తప్పకుండా ఆయన అంటున్నాడు ఈ లోకపు జన్లు వీటన్నిటినీ వెతుకుతురు ఇవన్నీ నువ్వు వెతుకుతున్నావేమో ఈ లోకపు చనులు ఆయన అన్నాడు ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియదు నీకేది కావాలో ఆయనకు తెలుసు ఇవే వేదంతో ఏ దుఃఖంతో ఏ జబ్బుతో ఏ దాంతో ఉన్నవో ఆయనకు తెలుసు తప్పకుండా నేను బాగా చేస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు నీకు ఏ కార్యాలు చెయ్యాలో నీ పట్ల ఆయన అన్నీ చేస్తాడు కానీ ఒకటి చేయాలి నీ భారము ఆయన మీద మోపు నీ చింత యావత్తు ఆయన పై వేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ తలంపలకు కావలేండి మిమ్మల్ని రక్షించను కాక హాలూయా హాలెలుయ్య ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగి గొప్ప దేవుడు ప్రభా కార్యాలు జరిగించే దేవుడు ప్రభా నిన్ను నమ్ముకున్నామయ్యా మనుషులు ఎవరిని నమ్మలేదయ్యా నువ్వు అక్కడవి మా పరిస్థితుల కార్యాలు జరిగిస్తావని అసలు కార్యాలు జరిగిస్తావని నీ పైన ఆధారపడ్డాం నాయన ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్య ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారని నాకు తెలియదయ్యా వారి కష్టాలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన వారి అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం నాయన వారి కన్నిటిని తుడుమని ప్రార్థిస్తున్నాము నాయన చింతని చెప్తాం కానీ మా జీవితాలకు వచ్చేటప్పటికల్లా చింత చాలా మనిషిని కురంగ తీసేస్తుంది నువ్వు లోకాన్ని జయించి ఉన్నానన్నావు అయ్యా మేము నీ బా మా భారం అంతా నీ పైన అయ్యా ఈ టీవీ దగ్గర యూట్యూబ్ ద్వారా అనేక మంది చూస్తుండగా వారి అవసరతలను తీర్చి వారికి కావలసినవి అన్నీ అనుగ్రహించి ఉద్యోగం అనుగ్రహించి బిడలను అనుగ్రహించి ప్రభా వారి కుటుంబంలో నెమ్మది శాంతి సమాధానం ఇచ్చి మీరే మాయం పొందుకునమని ప్రార్థిస్తున్నాం వేదంతో దుఃఖంతో పడకలో చివలేకుండా అనేక మంది ఉన్నారు వారందరినీ ముట్టి స్వస్థపరిచి అవసరతలు తీర్చి మీరే మహిం పొద్దుకొని మరి ఏ సతి పరిశుద్ధ నామంను పెట్టి అడుగుచున్నాను తండ్రి అవును మీ ప్రార్థన అవసరతలు కొనే ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము తప్పకుండా ఎపిసోడ్ని బలపరచాలని ప్రతిసారి నేను చెప్తూ ఉన్నాడు మీరు తప్పకుండా బలపరచండి అనేక మందికి ప్రయోజనకరంగా అనేక మందికి సువార్త ప్రకటించడానికి కొరకు మీరు మీ ఆత్మీయ అంటే సహాయం దయచేయాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక అమ్మాయి